హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో ఫోన్లో వచ్చే నో సిమ్ కార్డ్ ఇంకా సిగ్నల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెలుసుకోబోతున్నాం. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నా జియో ఫోన్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నాకు సిమ్ కార్డ్ లేనట్టు చూపిస్తుంది, అలాగే సిగ్నల్ కూడా లేదు. ఇలాంటి ప్రాబ్లం మీలో ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి సొల్యూషన్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీరు జియో ఫోన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేసినా లేదా వేరొక సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసినా మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఐఎంఏ నెంబర్ కూడా చెక్ చేస్తున్నాను. *#06 హ్యాష్ కీ చేయగానే నాకు ఐఎంఏ నెంబర్ ఈ విధంగా 0 వస్తుంది. యాక్చువల్గా ఈ ఫోన్కి సంబంధించిన ఐఎంఏ నెంబర్ రావాలి, కానీ అలా రాకుండా 0 అని వస్తుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ యాక్చువల్ ఫోన్కి సంబంధించిన ఐఎంఏ నెంబర్ తెలుసుకోవాలి. ఐఎంఏ నెంబర్ తెలుసుకోవడం కోసం మీరు ఫోన్ని టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత మీకు బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ రిమూవ్ చేస్తే వెనకాల మీకు ఐఎంఏ నెంబర్ ఇక్కడ రాసి ఉంటుందన్నమాట. అది మీరు కంప్యూటర్లో ఎక్కడైనా నోట్ చేయండి, లేదా ఎక్కడైనా పేపర్ మీద అయినా కానీ నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోన్ని ఇలాగే ఆన్ చేసి ఉంచే మీ కంప్యూటర్కి కనెక్ట్ చేసేయండి. అయితే మీరు ఇంతవరకు మీ జియో ఫోన్ని కంప్యూటర్ కనెక్ట్ చేయనట్టయితే డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. డ్రైవర్స్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ ఉపయోగించి మీరు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డ్రైవర్ ఫైల్స్. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న F203N QCN ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఇంకా F90M ఫైల్, ఆ రెండు ఫైల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు F90M ఉపయోగిస్తున్నా 2403N ఉపయోగిస్తున్నా కానీ ఇదే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫోన్ బట్టి ఈ ఒక్క ఫైల్ మాత్రం మార్చండి. మిగతా రెండు ఫైల్స్ చూస్తున్నారు కదా, QLMIMEI రిపేర్ టూల్ ఇంకా Q ఫ్లాష్ టూల్, ఈ రెండు అయితే మాత్రం రెండు ప్రాసెస్కి అంటే రెండు ఫోన్స్కి కూడా సేమే. నేను ఈ మూడు ఫైల్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ వదిలేశాను. అయితే ఇంతకుముందు చెప్పినట్టు మీకు డ్రైవర్స్ లేనట్టయితే డ్రైవర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అవి ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇక ఫస్ట్ మనం ఈ క్వాల్కామ్ ఫ్లాష్ టూల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి విధంగా qfil.exe అని కనిపిస్తుంది, ఇది ఓపెన్ చేయండి. ఈ qfil ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లీజ్ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ అని ఉంటుందన్నమాట. మీరు సెలెక్ట్ పోర్ట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా HSUSB డయాగ్నోస్టిక్ అని కనిపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి చూస్తున్నారు కదా QCN బ్యాకప్ రెస్టోర్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఆ QCN ఫైల్ ఎక్కడుందో అది లొకేట్ చేయమంటుంది. నేను ఆల్రెడీ లొకేట్ చేసి ఉంచాను, ఎనీవే మీరు బ్రౌజ్ దగ్గర క్లిక్ చేయండి. మీరు ఆ పర్టికులర్ ఫైల్స్ ఎక్కడికి డౌన్లోడ్ చేశారో బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చేయవలసిందే లేదు, ఫోన్ ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి రెస్టోర్ QCN దగ్గర క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే టైం పడుతుంది, ఒక 30 నిమిషాలు లేదా 1 మినిట్లోనే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత బాటంలో చూస్తున్నారు కదా రెస్టోర్ సక్సీడ్ అని వస్తుంది, ఫినిష్ రెస్టోర్ QCN కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదంతా కూడా, ఈ విండో అంతా కూడా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మరొక టూల్ ఓపెన్ చేయండి, ఐఎంఏ రిపేర్ టూల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు COM PORT 3 అని ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఐఎంఏ నెంబర్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, మీ ఐఎంఏ నెంబర్ మీరు కాపీ చేసి లేదా నోట్ చేసి ఉంచుకోమని, అది మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. IMEI 1, IMEI 2 రెండు చోట్ల కూడా ఒకటే పేస్ట్ చేయండి. నా ఐఎంఏ నెంబర్ చూస్తున్నారు కదా, 2 టైమ్స్ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత రైట్ ఐఎంఏ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. వెంటనే 1 సెకండ్లోనే డన్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మన ఫోన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంకా కనెక్ట్ అయ్యి ఉంది. మనం ఒకసారి ఫోన్ని రీస్టార్ట్ చేసి నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది లేదో చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ సిగ్నల్ వచ్చేసింది. అంతేకాకుండా ఎయిర్టెల్ సిమ్ ఉపయోగిస్తున్నాను కాబట్టి ఎయిర్టెల్ సిగ్నల్ వచ్చింది, అంతేకాదు LTE అని చూపిస్తుంది, అదే జియో అయితే వివో LTE అని చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా సిమ్ కార్డ్ ఇంకా సిగ్నల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. వివరాలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్ మీరు F90M ఇంకా F2403N ఈ రెండింటికి కూడా అప్లై చేయవచ్చు. రెండింటికి వేర్వేర్ QCN ఫైల్స్, రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసి మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ముందు అది క్లియర్ చేసుకున్న తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.